నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. స్థానికేతరుడైన శిల్పా సోదరుడు చక్రపాణి రెడ్డిని వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశించారు. అయితే తనకు నంద్యాలలోనే ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడే ఉంటానని భీష్మించారు. దీనిపై మండిపడుతున్నారు టీడీపీ మంత్రి అఖిల ప్రియ. తమ పార్టీకి చెందిన మంత్రులు వెళ్లిపోతే శిల్పా చక్రపాణి మాత్రం ఎందుకు నంద్యాలలోనే ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకు అంటే శిల్పా చక్రపాణి గారు నంద్యాలలో ఉండకూడదు. ఎలక్షన్స్ టైంలో 144 సెక్షన్ నడుస్తుంది, ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పినందుకు ఒక హై డ్రామా నడిపించారు శిల్పా బ్రదర్స్. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈరోజు మంత్రులైన అందరు కూడా ఈరోజు 5 మంది మంత్రులు కూడా మరి రూల్స్ పాటించాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల కోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరి అప్పటి నుంచి కూడా రూల్స్ అన్ని పాటిస్తూ రావడం జరిగింది. ఈ రోజు శిల్పా చక్రపాణి గారు చాలా తెలివిగా ఆయన ఆధార్ కార్డు చూపిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి నేను కూడా వేరే పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళి తిరగచ్చు. ఆధార్ కార్డు చూపించాల్సింది ఈ టైంలో, ఓటర్ కార్డు చూపించాల్సింది. ఈ రోజు చాలా తెలివిగా ఆయన ఆధార్ కార్డు చూపించి నేను ఇక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీ టైంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన క్లియర్ గా రాసింది ఆయన అడ్రస్ కూడా. ఆత్మకూరులో ఆయనకి ఇల్లు ఉంది, అక్కడే ఓటర్ కార్డు ఉందని చెప్పి కూడా ఆయన అఫిడవిట్ లో మరి ఉండడం జరిగింది. మరి ఇది చూపించాల్సింది పోయి ఈ రోజు ఆధార్ కార్డు చూపిస్తున్నారు శిల్పా చక్రపాణి గారు. ఈ రోజు నేను మరి శిల్పా చక్రపాణి గారు నంద్యాలలో ఉంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలన్న విధంగా మాట్లాడుతున్నారు. ఆయన రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు ఎవరైనా ఉండొచ్చు అంటే ఈ రోజు మంత్రులందరూ మన మిగతా అందరూ కూడా వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం కూడా ఉంది.